హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కేక్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, నేర్చుకున్న వీడియో చూసేద్దామా. ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి పచ్చిపాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలాగా ఆ పాలల్లో ఈ రవ్వని బాగా కలపండి. ఇలా బాగా కలిపేశాక దీన్ని ఇలా మూత పట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇది బాగా మెత్తగా నానాలి. సో అందుకోసం మనం దీన్ని ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెడదాం. ఈలోపు ఒక 1/4 కప్పు మైదా పిండి తీసుకొని వేరే బౌల్లో వేసుకొని దీంట్లోనే బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలానే సోడా, వంట సోడా ఉంటుంది కదా, అది 1/4 టేబుల్ స్పూన్. ఇవి రెండు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసి వేరే బౌల్లో పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చినటువంటి పాలు. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ఈ పాలను మనం ఇలా విరగొట్టుకోవాలి. చూసారు కదండి పాలు అన్నీ ఎలా అయిపోయాయో, ఇది ఒక పెరుగులాగా అయిపోయింది కదా. దీన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం రెడీ చేసుకున్నటువంటిది 30 నిమిషాలు అయిపోయింది. దీంట్లో మనం 1/2 కప్పు ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నామో రవ్వ అన్ని అదే కప్పులో 1/2 కప్పు నూనె యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే 1/2 కప్పు షుగర్ కూడా వేసేయాలి. ఇవన్నీ వేసేసి ఈ రవ్వ అంతా ఇందులో బాగా కలిసేలాగా బాగా కలపాలండి. 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మనం ఫస్ట్ తీసుకున్నటువంటి మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసినటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మరొకసారి అన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఇవన్నీ బాగా వేసేసాక మనం ఫస్ట్ తీసుకున్నటువంటి పాలు ఉన్నాయి కదండి, నిమ్మరసం వేసి విరిగించుకున్నటువంటి పాలను కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరి గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా అయ్యేంత వరకు దీన్ని చూసారు కదండి ఇలా కొంచెంగా వేసుకుంటూ, మరి ఎక్కువ జోరుగా చేసుకోకుండా, అలానే మరి గట్టిగా కాకుండా మీడియంలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్గా వెనీలా ఎసెన్స్, మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలపండి. ఈ వెనీలా ఎసెన్స్ వేసేసినాక ఇంక ఇది అంతా కలిపేసుకున్న తర్వాత ఇంక ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అయినా సరే, స్టీల్ బౌల్ అయినా సరే, ఏదో ఒక బౌల్ తీసేసుకొని దానికి మొత్తం కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బట్టర్ పేపర్ అండి. దీన్ని మనం ఇది ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, బాగానే వస్తుంది. ఆ బౌల్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఇలా కట్ చేసుకొని దీన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. మనకు కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా రావడానికి ఇది అనేది మనం యూస్ చేస్తున్నాం. లోపల ఆయిల్ పూసాం, బట్టర్ పేపర్ వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాం. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ రవ్వని మొత్తం ఇందులో వేసుకోవాలండి. దీంట్లోకి మొత్తం
దాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఈ కుక్కర్లో మనం ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఏదైనా ప్లేట్ లాంటిది ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ రవ్వ మిశ్రమాన్ని బౌల్తో సహా దీంట్లో ఇలా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ అలానే దీనికి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇందులో ఉన్నటువంటి పైన విజిల్ని తీసేయాలి. తీసేసి ఓన్లీ మూతనే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని దీన్ని 30 నుంచి 40 నిమిషాలు పడుతుందండి. దీన్ని చూస్తూ ఉండాలి. ఈలోపు ఇది రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దాం 30 నిమిషాల తర్వాత. మనం చాక్ ఏదైనా ఉంటే మీ దగ్గర దాన్ని ఇలా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చిందంటే అయినట్టు, ఇలా అంటుకుంటే కానట్టు. కలర్ అంతా కొంచెం మారిపోయింది. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం లైట్గా ఇంకా ఉంది. ఇంక ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం సపరేట్గా చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా ఒక ప్లేట్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని దీన్ని ఇలా రివర్స్లో వేసేసుకొని చూడాలండి. దీని పైన ఇలా ఇలా కొట్టామంటే మొత్తం ఏ షేప్లో ఉన్నది మొత్తం ఇలా మీ ప్లేట్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చేసింది. దీనిపైన ఉన్నటువంటి బటర్ పేపర్ని మనం ఇప్పుడు తీసేద్దాం. స్లోగా బటర్ పేపర్ తీసేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోటి పైన డెకరేట్ చేసుకోండి. 2 ఫ్రూటీ అలాంటివి ఏమన్నా సరే డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకొని తింటామే, అంతే. చాలా సింపుల్, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మనం ఎగ్ అవేమి వేయకపోయినా కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో, టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.